ఓ ఆహా, అంతేకాదు బాబు, ఎంత వెచ్చగా ఉందో. ఆహా, ఇంత చలిలో ఇంత వేడిగా మంట కాముతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ ఫీల్ ఒక స్వర్గం అంతే. ఇంకా ఈ చలిలో మనం వేడి వేడి బజ్జీలు తింటే ఉంటుంది అబ్బా, ఇంకా మనం స్వర్గంకి మించి అయితే వెళ్ళిపోతాం కదా అంతేకాదు బాబు, సూపర్గా ఉంటుంది ఆ ఫీల్ అయితే. రే రే రే, ఊహించుకునేది చాలు. మనం ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలంటే మనకి ప్రస్తుతానికి పిండి కావాలి. పిండి కావాలంటే మనం షాప్కి వెళ్ళాలి. షాప్కి వెళ్ళాలంటే షాప్ ఓపెన్లో ఉండాలి. అది ఓపెన్లో ఉండాలంటే ఈ క్లైమేట్ అంతా మళ్ళీ నార్మల్ అవ్వాలి. ఇది అవ్వడానికి చాలా అంటే చాలా టైం పడుతుందిలే. అందుకని చెప్పేసి మనమైతే ప్రస్తుతానికి మంటతో అయితే సరిపెట్టుకుందాం. కానీ ఏ మాటకు ఆ మాట, నువ్వు అన్ని విధంగా చాలా అంటే చాలా బాగుందిరా. ఈ వెదర్లో మనం మంట కాముతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ ఫీల్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా మంచిగా మంట కాముతూ ఉండి ఒక ఫీల్ అయితే అనుభవించి ఉంటారు కదా, ఆ విధంగా అనుభవించినట్లయితే కామెంట్ చేసి చెప్పండి, సరేనా? మాకైతే ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది తెలుసా. మీరు కూడా ఈ విధంగా మంట కాముతూ ఒకసారి ఉన్నట్లయితే నాకైతే కామెంట్ చేసి చెప్పండి, సరేనా? వాళ్ళు చెప్తారులే అంతగడు బాబు, నువ్వు పెట్టొద్దన్నా కూడా ఖచ్చితంగా పెడతారంతే. ఫ్రెండ్స్, మీరైతే ఒకవేళ పెట్టినట్లయితే ప్రతి ఒక్కరు పెట్టేయండి, సరేనా? ఎందుకంటే మాకు కూడా కొంచెం బాగుంటుంది కదా కామెంట్లు చూడడానికి. ఎందుకంటే మీరు కూడా మాతో పాటు ఇదే విధంగా మంట కాముతూ ఉంటారంటే ఆ ఫీలే వేరుంటుందండి. రే సింఛాన్, ఒక్క నిమిషం ఆగరా. చా, మర్చిపోయానే, మన ఐరన్ మ్యాన్ గడి ఇందాక ఫోన్ చేశాడ్రా, పాపం మిస్డ్ కాల్ ఉంది, తిరిగి ఫోన్ చేయడం మర్చిపోయాను. ఒక్క నిమిషం ఆగు, వాడికైతే ఫోన్ చేద్దాం. ఎందుకు ఫోన్ చేశాడు ఏంటో ఈ చలికాలంలో, కొంప తీసి వాడు కూడా మంట కావడానికి వస్తానని చెప్పేసి ఫోన్ చేశాడు ఏంటి? ఆ విధంగా అయితే అందరం కలిసి చేయొచ్చులేండి. ఓకే ఓకే, 111 ఫాస్ట్గా లిఫ్ట్ చేయరనన్న, నువ్వు గనక లేట్ చేసావంటే నాకైతే మండిపోయి కట్ చేసేస్తాను. ఓకే, కరెక్టేనా నెంబరు? ఓకే, డైల్ అయితే అవుతుంది. లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. హలో, హలో, అంతా కూడా ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నానా, ఇంత చల్లటి వెదర్లోనా? నేనైతే మంట కాముతున్నానురా, వేడి వేడి మంట కాముతున్నాను. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుందిరా, నువ్వు కూడా రావాలనుకుంటే రా. రే అంత కూడా, ఇప్పుడు నాకు వచ్చే టైం అయితే లేదురా, నువ్వే అర్జెంటుగా ఇంటికైతే రావాలరా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇంపార్టెంటా, ఏమైందిరా ఇంతకి? సరిగ్గా చెప్పరా, కొంచెం అర్థమయ్యేటట్టు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి సస్పెన్స్లో ఉంచుకో. నాకు సరిగ్గా చెప్పావు అనుకో, నేనైతే ఇలా అంటే అలా వచ్చేస్తా, అర్థమైందా? అంటే రే, నేను నోటంటే చెప్పడం కన్నా నీకైతే వీడియో చూపిస్తాను, ఆ వీడియో ఒకసారి చూడరా, నువ్వు చూసావంటే నిజంగా ఆశ్చర్యపోతావంతే. ఒకసారి నీకు వీడియో అయితే వాట్సాప్లో పంపించాను, ఒకసారి చూడు. ఏంటి వీడియోనా? అరే కట్ చేశాడబ్బా. ఏం వీడియో, నాకైతే అర్థం కావట్లేదే, ఏ వీడియో పంపించుంటాడు? సరే సరే, ఒక్క నిమిషం మాకు వాట్సాప్లో అయితే పంపించానని చెప్పేసి అంటున్నారు కదా, అదైతే చూద్దాం. కానీ ఆ వీడియో ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదే. వీడైతే ప్రతిసారి సస్పెన్స్ సస్పెన్స్ పెడుతూనే ఉంటాడు. ఓకే ఓకే, వీడియో అయితే చూద్దాం. అరే ఏంటబ్బా ఇది, అరే ఇది ఎవడో సైతార్లా ఉన్నాడే. రే సింఛాన్, ఇది సైతార్ ఫ్లాషేనా? ఒక నిమిషం మాకు జూమ్ చేసి చూద్దాం. జూమ్ చేసి చూస్తే మొత్తం కనబడుద్ది, మన ఫ్రెండ్స్కి కూడా కనబడుద్ది. అరే వాడేనబ్బా, అరే మన ఫ్లాష్ గడికి వాడికి ఫైట్ అవుతున్నట్లుందిరా. ఈ సైతార్ ఫ్లాష్ గార్డ్ ఎప్పుడు మన ఫ్లాష్ గార్డ్ తగులుకుంటాడేంటారు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. కానీ మన ఫ్లాష్ గార్డ్ చాలా అంటే చాలా పవర్ఫుల్ లేరా, వీడైతే చాలా అంటే చాలా ఈజీగా ఓడించేస్తాడు సైతార్ ఫ్లాష్ గార్డ్ని. అమ్మ బాబాయ్ కొట్టేస్తున్నాడరా, అయ్య బాబాయ్, అరే రే మన ఫ్లాష్ గార్డ్ కొట్టేస్తున్నాడు రా ఈ సైతార్ ఫ్లాష్ గార్డు. అరే 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 రే, అయ్య బాబాయ్ చాలా అంటే చాలా గట్టిగా కొడుతున్నాడరా. అయినా ఎందుకు రా ఇలా కొడుతున్నాడు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. తెలిసిందే కదా అంతకడు బాబు, వాళ్ళలో వాళ్ళకి చాలా అంటే చాలా గొడవలు ఉన్నాయి. వాళ్ళ టీంకి అలానే వీళ్ళ టీంకి చాలా అంటే చాలా గొడవలు ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి వీళ్ళకైతే ఎనిమిస్ అనుకుంటాం, మన రెడ్ ఫ్లాష్ అయితే ఖచ్చితంగా కొడతాడని అనుకుంటున్నాను. ఈ సైతర్ ఫ్లాష్ గాని కొట్టు, అది అరే కొట్టేశాడబ్బా. అరే ఏమైందబ్బా, నాకు అర్థం కాక అడుగుతున్నాను. వామ్మో చాలా అంటే చాలా గట్టిగా కొడుతున్నాడు అంతకడు బాబు. ఓరి నాయను ఫ్లాష్, నువ్వు ఎలా అయినా కొట్టగలవు కొట్టగలవు, వీడిని ఎలా అయినా అంతం చేసే, అది కొట్టు. అరే మళ్ళీ కొట్టేశాడబ్బా. ఓరి నాయను చాలా అంటే చాలా డేంజర్గా కొట్టేస్తున్నాడబ్బా మన ఫ్లాష్ గాన్ని. అయ్యో బాబోయ్, అరే చాలా అంటే చాలా దారుణంగా కొడుతున్నాడు అంతకడు బాబు. మనం హెల్ప్ చేయడానికైనా బాగుండేది. ఇది నైట్ జరిగినట్లుంది అంతకడు బాబు, చూసావు ఒకసారి? నైట్ జరిగినట్లుండడం ఏంట్రా సింఛాన్, నైట్ జరగడమే, కానీ చూడరా అరే వాడు కాలిపోతున్నాడు రా. అయ్యో బాబు ఎంత గట్టిగా కొడుతున్నాడు చూడు. అరే ఈయనైతే అస్సలు వదలకూడదురా, ఎలా అయినా మనమైతే వీడిని పట్టుకొని కుమ్మేయాలరా. కానీ మన ఫ్లాష్ గన్ ఇంత దారుణంగా కొడుతున్నాడంటే మనం ఏ పవర్తో వీడిని హ్యాండిల్ చేయగలంరా? నాకైతే అస్సలు అర్థం కావట్లేదు రా సింఛాన్, ఇప్పుడు ఏం చేయాలో ఏంటని చెప్పేసి. వీడైతే చాలా అంటే చాలా గట్టిగా కొట్టాడు చూసావా? అవునంతగడు బాబు, గట్టిగా కొట్టడం ఏంటి, మన ఫ్లాష్ మామని లెగలేని పరిస్థితిలో చేసేసాడు. ఇప్పుడు మనం ఎలా అయినా ఫ్లాష్ మామ దగ్గరికి వెళ్ళాలి. అయినా హాస్పిటల్కి వెళ్ళాడో లేదో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఏంటో పదం దిగడు బాబు, లేట్ చేయకుండా వెళ్దాం. మన చాప్ మామ బానే ఉంటాడులే, ఎప్పుడు చాప్ మామ దగ్గర అలా పరామర్శ చేస్తూ ఉంటావు.
రేష్ ఇంచానది పరేమాస అంటారా బాబు, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? జస్ట్ అది చెప్పడం మాత్రమే అంటారు. ఇప్పుడు మనం ఫ్లాష్ గార్డ్ దగ్గరికి వెళ్తున్నాం కదా, దాన్ని పరేమాస అంటారు. వాడు ఎలా ఉన్నాడు ఏంటని చెప్పేసి అడగడాన్ని దాన్ని పరేమాస అంటారు. అర్థమైందా రా? లేట్ చేయకుండా ఎక్కువ. ఇప్పుడు నన్ను అన్నావు కానీ నువ్వు మాత్రం చాలా అంటే చాలా మెల్లగా వస్తున్నావు. సరే సరేలే అంతేగడు బాబు, ఇప్పుడు మన ఇద్దరం గొడవ పడితే ఏమొస్తా చెప్పు. పద, లేట్ చేయకుండా మనమైతే ఫ్లాష్ మామ దగ్గరికి వెళ్దాం. కాకపోతే నాకు ఒకటే డౌట్ అంతేగడు బాబు, మన ఫ్లాష్ మామ చాలా అంటే చాలా గట్టి కొడతాడు కదా, అదే కాకుండా సైతాన్ని కూడా చాలా అంటే చాలా ఈజీగా కొడతాడు కదా. అలాంటిది మన ఫ్లాష్ మామ అంతా ఈజీగా వాడి చేతుల్లో ఎలా అయిపోయాడు? ఇంతకు ముందు కూడా చాలా అంటే చాలా ఈజీగా కొట్టాడు కదా వాడిని అయితే. అంతెందుకు, నువ్వే మన ఫ్లాష్ మామ పవర్ యూజ్ చేసి చాలా అంటే చాలా గట్టిగా కొట్టావు కదా. అలాంటిది మన ఫ్లాష్ మామ ఎందుకు కొట్టలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంతేగడు బాబు. నాకు తెలిసినంత వరకు వాడైతే ఈజీగానే కొట్టేస్తాడరా, కానీ ఏదో సంథింగ్ జరిగింది. మన ఫ్లాష్ గడికి ముందే ఒంట్లో బాగోకపోయి ఉండొచ్చురా నాకు తెలిసినంత వరకు. అందుకని చెప్పేసి వాడైతే వాడిని కొట్టలేకపోయాడు. లేకపోతే మన ఫ్లాష్ గడి గురించి తెలిసిందే కదా, కుమ్మి పడేస్తాడు అంతే. పద, లేట్ చేయకుండా మనమైతే ఇంటికి వెళ్దాం. ఇప్పటికే చాలా అంటే చాలా ఎక్కువ మాట్లాడేశాం. మనమైతే ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా వెళ్ళాలి, ఎందుకంటే వాడు ఆపదల్లో ఉన్నాడు కదా. కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళాలరా, నార్మల్ టైంలో వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ కష్టాల టైంలో మాత్రం చాలా అంటే చాలా తొందరగా వెళ్ళాలి మనం. వామ్మో, నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది వాడికి ఏమైందా ఏంటని చెప్పేసి. అరే వాడు పడుకొని ఉన్నాడా? అదిగోండి వాడిని అయితే బెడ్ మీద వేశారనుకుంటా. అరే ఎందుకే, ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నావు, కాసేపు అంతకుడు అన్న వచ్చాడు, అంతకుడు అంతా మాట్లాడి నువ్వు ప్లీజ్, నీకు దండం పెడతా. రే ఫ్లాష్, ఏమైందిరా నీకు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఆ సైతారు గడి చేతుల్లో నువ్వు ఓడిపోవడం ఏంట్రా? నీకు అసలు ఏమైందిరా? వాడిని చాలా అంటే చాలా ఈజీగా నేనే కొట్టాను కదరా నీ పవర్స్ యూజ్ చేసుకొని. అలాంటిది నీకెంతసేపు చెప్పరా? వాడి చేతుల్లో నువ్వు ఓడిపోవడం ఏంట్రా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. రే అంతకుడా, అది నేను చెప్తానరా, వాడికి నిన్నటి నుంచి ఒంట్లో బాగోలేదురా. నువ్వు నిన్న మార్నింగ్ వెళ్ళిపోయావా, ఆ తర్వాత నుంచి అస్సలు ఒంట్లో బాగాలేదు. ఆ టైంలో వాడైతే సడన్ గా వచ్చి వీడిని తీసుకెళ్లిపోయి ఈ విధంగా ఫైట్ అయితే చేశాడు. అంటే తీసుకెళ్ళడం అంటే మేమైతే ఒక ప్లేస్ కు వెళ్ళాము, ఆ సమయంలో అయితే వీడైతే ఒక దగ్గర ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. మేము కనుక ఉన్నట్లయితే వాడిని మక్కలు ఎరగొట్టే వాళ్ళం, కానీ ఆ టైంలో మేము లేకపోవడం చాలా అంటే చాలా బాధాకరం రా. ఆ విధంగా వాడైతే వీడిని చాలా అంటే చాలా ఈజీగా కొట్టేశాడు. వీడికి ఒంట్లో బాగోలేదని తెలిసే వాడైతే వచ్చి ఈ విధంగా చేశాడు రా. అవునా? మరీ ఎంత దారుణంగా ఏంట్రా బాబు, వచ్చా ఇంత నీచుడా? వాడు నార్మల్గా ఉన్నప్పుడు వచ్చి ఉంటే వాడి మక్కులు ఎరగొట్టేవాడురా. సరే సరే, కానీ వీడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారా లేదా? తీసుకెళ్ళాం రా, అంత కూడా తీసుకెళ్ళాం. కాకపోతే ఆ డాక్టర్ అయితే అవ్వదని చెప్పేసి అనేసాడు రా, ఎందుకంటే ఫ్లాష్ గార్డ్ అవెంజర్స్ కింద వస్తారు కదా, అందుకని చెప్పేసి అవ్వదని చెప్పేసి అన్నాడు రా. కానీ ఇప్పుడు ఎలా అయినా వీడి నయం అవ్వాలంటే వీడి శక్తులు మళ్ళీ తిరిగి రావాలరా. తిరిగి రావాలంటే నువ్వు ఒక్కడవే చేయగలవరా? ఏంటి, నేను ఒక్కడనే చేయగలనా? రే ఎలారా అది, మీకంటే ఇంతకు ముందు చేసేవాడిని కానీ ఫ్లాష్ పవర్స్ ఇప్పుడు లేవని చెప్పేసి అంటున్నావు. నేను ఇలా నార్మల్గా వెళ్ళడం అంటే చాలా అంటే చాలా కష్టం కదరా, ఇప్పుడు ఎలారా నేను వెళ్ళేది? నాకు అర్థం కాక అడుగుతున్నాను. అంతకుడన్నా నువ్వేం చింతించకన్నా, నేను చూసుకుంటాను. కాకపోతే ముందుగా వెళ్ళాల్సింది సించానన్నా, ఎందుకంటే మీరు వెళ్ళా కూడా ఈ పవర్స్ అయితే వర్క్ అవ్వవు. చిన్నపిల్లల్లా వెళ్తేనే ఆ పవర్స్ అయితే వర్క్ అవుతాయి, ఆ తర్వాత నుంచి మీరైతే చేయడానికి వీలవుతుందన్నా. ఇప్పుడు సించాన్ని మీరు ఎలా అయినా పంపించాలన్నా, ప్లీజ్ మీకు దండం పెడతాను, మీరైతే వద్దని చెప్పేసి అనకండన్నా. వావ్, నేను వెళ్ళాలా? ఓరి నాయుడు, ఇప్పటికి వచ్చి నాకైతే ఒక్కరు కూడా ఈ విధంగా అడగలేదు తెలుసా. ఖచ్చితంగా ఫ్లాష్ మామ నీ పవర్స్ అన్ని తిరిగి తీసుకొస్తా, ఎలా అయినా నేను తీసుకొస్తా, మాట ఇస్తున్నాను కదా, నేను చెప్పానంటే ఖచ్చితంగా తీసుకొస్తానంతే. రే షించాన్, నువ్వు ఆగరా, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఎలా వెళ్తావురా నాకు అర్థం కాక అడుగుతున్నాను. చిన్న పిల్లోడురా నువ్వు, ఇవన్నీ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. రే ఫ్లాష్ గా నీకైనా బుద్ధి ఉండాలి కదరా, ఎవరికి చెప్పాలని చెప్పేసి ఈ మాత్రం జ్ఞానం కూడా లేదారా? నువ్వు కూడా చిన్నపిల్లలానే చేస్తున్నావురా, ఎందుకు ఈ విధంగా చేసావు నాకు అర్థం కాక అడుగుతున్నాను. సింజాన్ గడ అయితే చాలా అంటే చాలా కష్టం రా, వాడైతే చేయలేడు, అది కాకుండా వాడికి ఏమైనా ఆపద వచ్చే అవకాశం ఉంది, అందుకని చెప్పేసి నేనే వెళ్తాను, వాడిని అయితే పంపించేదే లేదురా. రే రే అంత కూడా అలా అనకరా, ఖచ్చితంగా సింజాన్ అయితే పంపించాలరా. చిన్నపిల్లడితో స్టార్ట్ చేస్తేనే మన ఫ్లాష్ గడ అయితే తిరిగి వస్తాడు, లేకపోతే వాడైతే ఇదే విధంగా పడుకొనే ఉంటాడు రా. వాడి పవర్స్ ఎప్పటికీ పనిచేయవు, వీడైతే ఈ మూలన పడి ఉండడమే తప్ప ఇంకా నడవలేడు కూడా నువ్వు. అర్థమైందా? ఏంటి, ఎప్పటికీ నడవలేడా? కానీ ఇప్పుడు ఎలా రా, సించాన్ గారిని పంపిస్తే అక్కడ ఏమైనా ప్రమాదం వస్తే?
రే అంత కూడా నువ్వు బాధపడాల్సిన పని లేదురా, అక్కడ ఏం ప్రమాదమూ రాదు, ఎందుకంటే అక్కడ జరిగేది కార్ రేస్ మాత్రమే. ఇప్పుడు ఫ్లాష్ గార్డ్ అయితే సించాన్కి ఒక సూట్ ఇస్తాడు, ఆ సూట్తో వెళ్ళి ఆ రేస్లో కనుక గెలిచినట్లయితే అక్కడైతే కొంత డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో మన సించాన్ గార్డ్ అయితే అక్కడ అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తాడు, అప్పుడు నీకైతే సూట్ ఇచ్చేస్తాడు. అర్థమైందా? అర్థమైందిరా, అర్థమైంది. రే సించాన్ నీకైతే మరీ మరీ చెప్తున్నాను, ఆ రేస్లో మాత్రమే గెలి, అర్థమైందా? నువ్వైతే అటు ఇటు వెళ్ళి వంకరదారులు అయితే పట్టక, అర్థమైందా? అక్కడ ఏ పవర్ వచ్చినా కూడా నువ్వైతే అస్సలు వాడుకు, ఏ పవర్ వచ్చినా కూడా డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేసి నాకైతే ఆ సూట్ ఇచ్చాయి, అర్థమైంది కదా? ఓకే అంతేడు బాబు, నేను చూసుకుంటాను కదా, డోంట్ వరీ. ఖచ్చితంగా నేనైతే ఏదో ఒక విధంగా మన ఫ్లాష్ మామ పవర్ అయితే తిరిగి తీసుకొస్తాను, ఆ రేస్లో అయితే ఎలా అయినా గెలుస్తాను. కానీ తప్పుదావు అయితే అస్సలు పట్టను. ఫ్లాష్ మామా, నువ్వైతే ఇంకా లేట్ చేయకుండా నాకైతే ఆ పవర్ ఇచ్చే, ఆ సూట్ అయితే ఇచ్చేసామంటే నేను ఇప్పుడు వెళ్ళి ఖచ్చితంగా ఆ రేస్లో అయితే గెలిచి మళ్ళీ నీకైతే సూట్ అప్గ్రేడ్ చేసి ఇక్కడికి వస్తా, అర్థమైందా? లేట్ చేయకుండా ఫాస్ట్గా ఇవ్వు. సరే సరే రా సించాన్, ఇప్పుడు పవర్ ఇస్తున్నాను, చాలా అంటే చాలా దృఢంగా నించోవాలి, ఓకేనా? ఓకే ఓకే, ఇవ్వు ఫ్లాష్ మామా ఇవ్వు. ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా ఇవ్వు. నాకైతే చాలా, అరే అరే ఏమవుతుంది, అయ్యా బాబోయ్, ఇదేంటిది? అరే నేను నిజంగానే చాలా అంటే చాలా పొడవుగా అయిపోయాను, కానీ చిన్న పిల్లల్లో ఉన్నానేంటి? అరే ఇదే అనుకుంటా స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసరికి నేనైతే ఇది అప్గ్రేడ్ చేసి రావాలి, అంతే కదా ఫ్లాష్ మామా? రే సించాన్, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదారా, ఎప్పుడైనా ఒంట్లో బాగోలేని వాళ్ళ దగ్గర ఎక్కువసేపు మాట్లాడకూడదు, వాడిని ఎక్కువ మాట్లాడించక, సరేనా? నువ్వైతే లొకేషన్ దగ్గరికి వెళ్ళిపో, నీకైతే వాట్సాప్లో లొకేషన్ పంపించేస్తా, సరేనా? లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళు. కానీ ప్రస్తుతానికైతే నీకు పవర్స్ రాలేదు కదా, నువ్వైతే ఆ కార్ మీద వెళ్ళు. ఆ కార్ మీద వెళ్ళిన తర్వాత రేస్ ఖచ్చితంగా గెలాలంటే, రేస్ గెలిచావంటే ఖచ్చితంగా నీకైతే ఏదో ఒక పవర్ వస్తుంది, అప్పుడు నువ్వైతే ఆ పవర్తో ఇక్కడికి రా, అర్థమైందా? సరే అంతగడు బాబు, డోంట్ వరీ. మీరైతే నాకు అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉంటూ ఉండండి, ఏమైనా అవసరమైతే చెప్తూ ఉండండి, సరేనా? నేనైతే ఇప్పుడే వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరైతే రెడీగా ఉన్నారు కదా, నేనైతే ఫస్ట్ టైం అప్గ్రేడ్ అయితే చేయబోతున్నాను ఒక సూట్ని. మన అంతగడు బాబు అయితే ఇప్పటికి వచ్చి చాలా అంటే చాలా మంది సూట్లు అయితే అప్గ్రేడ్ చేశాడు, మన ఐరన్ మ్యాన్ చేశాడు, మన హల్క్ మామ చేశాడు, అలానే మన ఫ్లాష్ ఫ్లాష్ అయితే ఇప్పుడు చేస్తున్నాంలేండి, ఇంతకుముందు మన వెనం చేశాడు, చాలా అంటే చాలా మంది అయితే చేశాడు, ఇప్పుడు వచ్చేసి మనమైతే మన ఫ్లాష్ మామ్ అయితే చేయబోతున్నాం. స్టార్టింగ్ మన నుంచే స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత మన అంతగడ బాబు అయితే చేయబోతున్నాడు. కానీ ముందుగా మనమైతే ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మనం ఇంత రవ్వ పప్పులో కాలేసినా కూడా మనకైతే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది, అందుకని చెప్పేసి కొంచెం చూసుకొని ఆచి తూచి అడిగేయాలంతే. కానీ ఇది రేస్ కాబట్టి చాలా అంటే చాలా సింపుల్గా నేనైతే తేల్చేస్తాను, నా గురించి మీకు తెలిసిందే కదా, ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా నేనైతే తేల్చేస్తాను. ఓకే ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం, కానీ మీరైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మనం ఇది అప్గ్రేడ్ చేయాలంటే మీ సపోర్ట్ కూడా నాకైతే చాలా అంటే చాలా అవసరం, అందుకని చెప్పేసి మీరైతే చేస్తారనే నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఇంకా లేట్ చేయకుండా లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడైతే కలుసుకుందాం, లెట్స్ గో. అమ్మయ్యా ఫ్రెండ్స్, నేనైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాను, కానీ దీన్ని కనుక్కోవడానికి అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉన్నాను, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ ఒక్కోసారి కొంచెం తేడాగా అయితే అవుతున్నాయి. కానీ అది తేడా కాదులేండి, మనమే కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యాంలేండి. ఓకే మొత్తానికి మనమైతే వచ్చేసాం, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మంచి కార్ అయితే ఉంది, ఈ కారు నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం బాగుంది చూడడానికి, అందుకని చెప్పేసి ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే మనమైతే స్టార్ట్ చేద్దాం. అరే రేస్ కూడా స్టార్ట్ అయిపోయిందబ్బా, అయ్యా బాబోయ్, మనమైతే ఇందులో గెలాలి, ఇందులో గెలిస్తేనే మనకైతే డబ్బులు వస్తాయంట. అరే అరే ఈడెవడ బాడ్డు, అయ్యా బాబోయ్, ఈ టైంలో వడ్డేంట్రా మీరు, బుర్రుందా మీకు అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఓకే ఓకే, వీడే తెలిపోతున్నాడు అబ్బా, ముందు వీడికన్నా ముందు ఇంకొకడు ఉన్నాడు. అయ్యా బాబోయ్, చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే. కానీ మనమైతే ఎంత స్పీడ్గా వెళ్తామో మీకు తెలిసిందే కదా, మనం తలుచుకుంటే ఎక్కడికైనా చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం అంతే. ఓకే ఓకే, వీడిని దాటించేస్తున్నాం దాటించేస్తున్నాం. అమ్మో, వీడైతే చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తున్నాడబ్బా, అయ్యా బాబోయ్. ఓకే మనమైతే దాటించేసాం, మనమైతే ఖచ్చితంగా ఇందులో గెలాలబ్బా, ఖచ్చితంగా గెలాలి. మనం ఇంత రవ్వ తేడా చేసినా కూడా మనమైతే అక్కడ ఆగిపోతాం, అందుకని చెప్పేసి ఎక్కడ లేట్ చేయకుండా మనమైతే పూర్తిగా వెళ్ళిపోవాలంతే. వీళ్ళకైతే చాలా అంటే చాలా దూరంలో వెళ్ళిపోయాం అనుకోండి, ఇంత రవ్వ యాక్సిడెంట్లో అయినా కూడా మనమైతే వీళ్ళ దగ్గర నుంచి అయితే తప్పించుకోవచ్చు. ఓకే ఓకే, అయ్యో బాబోయ్, చూసుకోలేదబ్బా. వామ్మో, మనమైతే కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి, అటు ఇటు ఇటు అటు చూడకుండా వెళ్ళాం అనుకోండి మనకైతే చాలా అంటే చాలా ప్రాబ్లం. అంతేకాదు బాబు, డ్రైవింగ్ బాగానే చేస్తున్నానా?
హలో, కాంటాక్ట్లో ఉండమని చెప్పాను కదా, వీళ్ళని ఉన్నారా లేదా? హలో అంతగడు బాబు. రే రే రే, మేము లైన్లోనే ఉన్నాంరా, కానీ నువ్వు కాంటాక్ట్కి లైన్కి తేడా తెలియకుండా ఉన్నావేంట్రా సింఛార్, నాకు అర్థం కాక అడుగుతున్నాను. కాంటాక్ట్ అంటే మనం ఫోన్లో ఫీడ్ చేసుకునేది, అదే మనం ఇప్పుడు కాల్లో ఉండడాన్ని లైన్లో ఉండడం అంటారు. అర్థమైందా? ఓకే ఓకే, నువ్వైతే మొత్తానికి సాధించావు, దగ్గరలోకి అయితే వచ్చేసావు. సూపర్ సూపర్ రా సింఛార్, చాలా అంటే చాలా దూరం, చాలా స్పీడ్గా వచ్చావు రా సింఛార్. ఓకే ఓకే, ఎండింగ్ లైన్ వచ్చేసిందా? ఓ మై గాడ్, రే సింఛార్ ఫస్ట్ ప్లేస్ వచ్చావురా నువ్వు. వావ్, సూపర్ సూపర్. వామ్మో, మామూలుగా లేదు కదా, మనమైతే ఫస్ట్ ప్లేస్ వచ్చేసాం. ఇప్పుడు చూడండి, మామూలుగా ఉండదు. కానీ డబ్బులు ఎక్కడ ఉన్నాయో నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఎక్కడ అరే, ఇక్కడ ఫినిష్ లైన్ అయితే ఉంది, ఇక్కడ ఏదో టేబుల్లా కనబడిందే. ఒక్క నిమిషం ఆగండి, దగ్గరికి వెళ్ళి చూద్దాం. అరే డబ్బులేనా ఇవి? అరే డబ్బులేనబ్బా. ఓకే, మనకైతే డబ్బులైతే వచ్చేసాయి. కానీ ఒక్కరు కూడా కనిపించట్లేదేంట అమ్మా, డబ్బులు ఎవరు పెట్టెళ్ళారో నాకైతే అర్థం కావట్లేదు. స్టార్టింగ్లో మనమైతే రేస్ స్టార్ట్ చేసినప్పుడు మనకైతే ఒక్క రూపాయి కూడా కనిపించలేదు, లేకపోతే మనం చూడలేదా? ఓకేలేండి, ఏదో ఒకటి మనకైతే డబ్బులు వచ్చాయి కదా, అదే చాలు. ఓకే ఓకే, మనమైతే ఇంకా లేట్ చేయకుండా అప్గ్రేడ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా నా అప్గ్రేడ్ అయితే చూడడానికి? అందరూ చూసుకోండి, 1, 2, 3, లెట్స్ గో. వద్దులేండి, మనమైతే మళ్ళీ చేద్దాం. ఇప్పుడైతే ఫ్లాష్ని అయితే అప్గ్రేడ్ చేయబోతున్నా. 1, 2, 3, ఫ్లాష్ని అప్గ్రేడ్ చేయి. ఓకే. అరే అయ్యా బాబోల్, అరే ఒరిజినల్ ఫ్లాష్ వచ్చేసాడబ్బా. వామ్మో, సేమ్ అచ్చం మన ఫ్లాష్ మామలానే ఉంది సూట్ అయితే. అంటే ఇప్పుడు మనమైతే పూర్తిగా అప్గ్రేడ్ చేయాలనుకుంటా. ఇప్పుడు ఎలా ఉందంటే, మన అంతగడు బాబు అప్గ్రేడ్ చేస్తే ఇంకా ఎలా ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్. మామూలుగా ఉండదు, కానీ దీంతో అయితే మనం ఫైట్ చేయలేమనుకుంటా. నాకు తెలిసినంత వరకు మనమైతే దేన్ని గుద్దడానికి కూడా అవ్వట్లేదు, జస్ట్ రన్నింగ్ మాత్రమే అనుకుంటా. సర్లేండి, మనమైతే చేయాల్సిందంతా చేసేసాం కదా, మనమైతే ఒక మంచి పని అయితే చేసాం. మీరు వచ్చేసరికి మనమైతే లేట్ చేయకుండా మన అంతగడు బాబు దగ్గరికి అయితే వెళ్ళి ఈ సూట్ అయితే ఇచ్చేద్దాం. ఆ తర్వాత మన అంతగడు బాబు అయితే ఇంకా పెద్ద పెద్ద సూట్లు అయితే రెడీ చేస్తాడు. అవి ఇంకా ఎలా ఉంటాయి ఇప్పటికీ నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇదే ఇలా ఉందంటే అది మామూలుగా ఉండదులేండి. మన ఒరిజినల్ ప్లాస్ వచ్చేసరికి ఒక డేంజర్ గాడు, ఇంకా పూర్తిగా అప్గ్రేడ్ చేస్తే వామ్మో తలుచుకుంటే నాకైతే అసలు తట్టుకోలేకపోతున్నాను. అంతే, మన అంతగడు బాబు అప్గ్రేడ్ చేసిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా మనమైతే అవెంజర్స్ ఇంటికి వెళ్ళిపోదాం. ఈ సూట్ అయితే మన అంతగడు బాబుకి అయితే ఇచ్చేద్దాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంటి దగ్గరికి వచ్చేసా. వస్తాను ఫ్లాష్ మామ, వస్తాను. నీ సూట్ అయితే అప్గ్రేడ్ చేసేసాను. ఇప్పుడు అంతగడు బాబు ఎలా అప్గ్రేడ్ చేస్తాడు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే ఓకే, వీళ్ళైతే ఇక్కడే ఉన్నారు. అంతగడు బాబు చూసావా, సూట్ అయితే అప్గ్రేడ్ చేసేసాను. మామూలుగా లేదు కదా ఫ్లాష్ మామ, చూడు ఎలా ఉందో. మామూలుగా లేదు కదా, నీ సూట్ అయితే ఎగ్జాక్ట్ గా దింపేశాను కదా. శభాష్ సింఛాన్, శభాష్, చాలా అంటే చాలా బాగా చేసావు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు విధంగా చేస్తావని చెప్పేసి. రే ఫ్లాష్ గా, నీ సూట్ అయితే అప్గ్రేడ్ అయిపోయింది. ఇంకా మన అంతగడు అయితే మిగతాది చాలా అంటే చాలా సులభంగా చేస్తాడు, నువ్వేం బాధపడకు. ఓకే రా అంతగడ, నువ్వు సింఛాన్ ఎదురెదురుగా ఉండండి సరేనా? మీరిద్దరు ఎదురెదురుగా ఉన్నారంటే ఇప్పుడు ఫ్లాష్ గాడు ఒక మంత్రం వేసి దాన్ని అయితే కలుపుతాడు, నీలోకి అయితే సూట్ అయితే వచ్చేస్తుంది. అర్రే ఏమవుతుంది, ఏమవుతుంది? అరే నాకు వచ్చేసిందేంటి సూటు? అయ్యో బాబు, ఇదేలా రా, వాడు మంత్రం కూడా వేయలేదు కదరా. ఓకే ఓకే, మనసులో చదువుకుంటాడులేండి, నాకు తెలిసినంత వరకు మొత్తానికి నాకైతే సూట్ వచ్చేసింది. రే సింఛాన్, శభాష్ రా, చాలా అంటే చాలా మంచిగా చేసావురా. నువ్వైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడతావు అనుకున్నాను నేనైతే, కానీ నువ్వైతే చాలా అంటే చాలా సింపుల్గా వచ్చేసావు. ఓకే రా, నేనైతే ఇప్పుడు అప్గ్రేడ్ చేయడానికి అయితే వెళ్తున్నాను, కానీ ఏం చేయాలో నాకు ఒకసారి చెప్తావా? అరే అంత కూడా అన్నా, నువ్వే ఏదో ఒక విధంగా ట్రై చేయాలన్నా. నాకు కూడా తెలీదు, డబ్బులు వచ్చే మార్గము నువ్వే చూడాలన్నా. నువ్వే చాలా అంటే చాలా మందికి అప్గ్రేడ్ చేసావు కదా, ఐరన్ మ్యాన్కి చేసావు, అలానే చాలా మందికి చేసావు. ఓకే ఓకే ఫ్లాష్, నేను చూసుకుంటానులే, నువ్వేం బాధపడకు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బయలుదేరిపోయాం. మన సింఛాన్ గడు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఆ రేస్లో అయితే పాల్గొని చాలా అంటే చాలా సింపుల్గా గెలిచాడు కదా. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడైతే గెలుస్తాడని చెప్పేసి. ఓకే ఓకే, మనమైతే లేట్ చేయకుండా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే మనకైతే ఇప్పుడు చాలా అంటే చాలా టైం అయిపోయింది. మనమైతే ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా ఫ్లాష్ గడ్ షూట్ అయితే అప్గ్రేడ్ చేయాలి, ఎందుకంటే వాడు ఇంట్లో బాగోవాలి కదా, అందుకని చెప్పేసి. ఓకే, మనమైతే ఏదైనా ఒక మంచి పని దొరికినా కూడా చూద్దాం. ఆ పనులైనా మనమైతే చాలా అంటే చాలా ఈజీగా చేస్తాం కదా, అప్పుడు మనకైతే ఎంత కొంత డబ్బు అయితే వస్తుంది, అప్పుడు చాలా అంటే చాలా ఈజీగా మన ఫ్లాష్ గన్ అయితే అప్గ్రేడ్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, నేనైతే ఇందాక నుంచి ఒక డబ్బు దొరికే మార్గం ఏదైనా ఉందా అని చెప్పేసి చూస్తుంటే ఒక్కడు కూడా దొరకట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు కూడాను. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఇందాక నుంచి ఒక ఆవిడైతే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు, అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఆగాను. కానీ ఎందుకు ఏడుస్తుందో ఒకసారి మనమైతే అడుగుదాం, ఆగండి.
అరే ఏమైందబ్బా? మేడం ఏమైంది మేడం, ఎందుకు ఏడుస్తున్నారు? ఇందాక నుంచి అక్కడి నుంచి చూస్తూనే ఉన్నాను, మీరైతే కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నారు. అదే కాకుండా పోలీస్ స్టేషన్ ముందు ఏదైనా సమస్య ఉంటే ఒకసారి పోలీసు దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా. అరే మేడం మిమ్మల్ని ఒకసారి లెగిసి చెప్పండి ఏం జరిగిందో. అరే అన్న, నా కొత్త సూపర్ కారు, ఫెరారీ సూపర్ కారు మా నాన్న తీసుకున్నారు. అది జస్ట్ క్యాజువల్గా రైడ్ చేద్దామని వచ్చాను, అలా పార్కింగ్ పెట్టానంతే. పార్కింగ్ పెట్టింది ఎవరో తీసుకువెళ్ళిపోయారు. ఇక్కడికి పోలీసుల దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు. ఏంటి, ఫెరారీ కారు దొంగతనం చేశారా? ఏం మాట్లాడుతున్నారు మేడం, ఫెరారీ కారు దొంగతనం చేయడం ఏంటి? సరే సరే, కానీ మీ కారు ఇంతకి ఏ డైరెక్షన్లో వెళ్ళిందో నాకు ఒకసారి చెప్తారా? అదే అన్న, ఇదిగో మీ రైట్ సైడ్ కార్లు వస్తున్నాయి చూసారా, ఆ సైడే వెళ్ళిందన్న. ఒకసారి వెళ్ళి చూడండి అన్న ప్లీజ్. డోంట్ వర్రీ మేడం, నేను చూసుకుంటాను కదా. ఆహా, ఫెరారీ కారు దొంగతనం చేశారంట. వామ్ము, అంత పెద్ద కారు దొంగతనం చేయడం ఏంటి? అంటే చూడడానికి పెద్ద కారు కాకపోయినా ఖరీదు వచ్చేసరికి చాలా అంటే చాలా ఎక్కువ రేట్ కదా. ఒక్క కారు వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు ఒక 1,000 కోట్లు అయితే ఉంటుంది. అంటే ఈ లాస్ సెంటర్స్లో కారు గురించి చెప్తున్నాను, బయట ఎంత ఉంటుందో మనకైతే తెలీదు. కానీ ఆ కారుని తీసుకెళ్ళమంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు అబ్బా. అరే ఎక్కడబ్బా, ఎక్కడ ఉంది? మనమైతే మొత్తం వెతికేద్దాం ఆగండి, ఎందుకంటే ఆ కారు చాలా అంటే చాలా ఖరీదైంది కదా. పాపం వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయిని ఏమంటారో నాకైతే అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి మనం ఎలా అయినా కార్ని అయితే తిరిగి తీసుకెళ్ళిద్దాం. కానీ ఎందుకు ఈ విధంగా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు అబ్బా. చెత్త వెదవులు, ప్రతి ఒక్కరు ఈ విధంగా దొంగతనం చేసి బ్రతికేద్దామని చూస్తున్నారు. కానీ ఒక్కడిని కూడా వదలను, ఎవడు దొరికినా కూడా వాడినైతే వేసి పడేస్తానంతే. లేకపోతే అంత ఖరీదైన కార్ని ఎవడు తీసుకెళ్తాడు చెప్పండి? ఆ దొంగతనం చేసి తీసుకెళ్లాల్సిన పని ఏంటి? ఏవైనా కార్లు కావాలనుకున్నట్లయితే కష్టపడి సంపాదించుకొని చేసుకునేది అది వేరు. కానీ ఇలా దొంగతనం చేసి ఈ విధంగా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం ఆగండి. అరే ఈ కారేనా? అరే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆగండి అబ్బా. అది చూడ్డానికి ఫెరారీలానే ఉందే. అరే అదేనా? అరే అదే అబ్బా. అయ్యా బాబోయ్, వీళ్ళేనా? ఇంతకు ముందు చాలా అంటే చాలా సార్లు వీళ్ళతో అయితే గొడవ ఆడాను. కానీ వీళ్ళు ఇప్పటికి కూడా ఇదే విధంగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెత్త వెదవలే. ఎంత వెదవాలంటే మీకు ఇంతకు ముందు ఒక వీడియో అయితే పెట్టాను, ఆ వీడియో ఒకసారి చూడనట్లయితే ఆ వీడియో చూడండి. కానీ ఆ వీడియో మీకైతే ఒకసారి చూసుకొని పెడతానులేండి. ఆ వీడియోలో అయితే వీళ్ళతో అయితే చాలా అంటే చాలా దారుణంగా ఫైట్ చేశాను, అయినా కూడా వీళ్ళకైతే అస్సలు బుద్ధి రావట్లేదు. ఓకే ఓకేలేండి, మనమైతే కొడుతున్నాం కానీ మన దగ్గర ఫ్లాష్ పవర్ అయితే ఉందబ్బా. వామ్మో, పవర్స్ అయితే లేవని చెప్పేసి అన్నాడు మన సించాన్ గడు. కొంచెం పవర్స్ అయితే వచ్చాయి, ఇంకా పూర్తి పవర్స్ రావాలంటే మనం పూర్తిగా అప్గ్రేడ్ చేయాలనుకుంటా. పూర్తిగా అప్గ్రేడ్ చేస్తే ఇంకా పూర్తి పవర్స్ వస్తాయి, అప్పుడు మన ఫ్లాష్ గడికి అయితే ఇచ్చేయచ్చు. కానీ అయిపోయిన తర్వాత వాడు తీసుకుంటాడు అనుకోండి. కానీ వీళ్ళేంటబ్బా, ఇంకా ఎంతమంది వస్తారో నాకైతే అర్థం కావట్లేదు. రే ఆగండి రా, మీకు దండం పెడతాను. మీరు నా చేతిలో దెబ్బలు తినేసి చావడం తప్ప ఇంకేం లేదు. వీళ్ళైతే నా మాట వినేటట్లేరు. వీళ్ళందరినీ ఫినిష్ చేసిన తర్వాతే ఆ కార్ తీసుకెళ్లాలనుకుంటా. అంతవరకు మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే కార్ అయితే తీసేసుకున్నాం. కానీ ఏంటబ్బా వాళ్ళు మరి ఇంత దారుణంగా ఉన్నారు, కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. అంతే, ఎంతమందిని కొడుతున్నా అంతమంది వస్తూనే ఉన్నారు. ఓకేలేండి, ఏదో ఒక విధంగా కంప్లీట్ అయితే చేస్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనమైతే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ కార్ అయితే ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోదాం. లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరైతే నాకు చాలా అంటే చాలా మంచి హెల్ప్ చేశారు. అదీ కాకుండా మీరే ప్లాస్ అని నాకు తెలుసుంటే మీ ఇంటికే వచ్చేదాన్ని తెలుసా? కానీ ఏదో ఒకటి, మీరైతే సమయానికి దేవుళ్ళ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరైతే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు కాబట్టి మీకైతే ఒక చిన్న బహుమానం ఇద్దాం అనుకుంటున్నాను. మీ ఫోన్పే నెంబర్ ఒకసారి చెప్పండి. కాదని మాత్రం అనకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. మీరు కాదనుకున్నట్లయితే నా మీద ఒట్టే ప్లీజ్, మీరైతే కాదని అనకండి ప్లీజ్. అరే రే రే, మీరు అన్నిసార్లు ప్లీజ్ అనకండి, నెంబరే కదా చెప్తానులేండి. కానీ ఈ విధంగా నాకు తీసుకోవడానికి అసలు మొహమాటము, అలానే తీసుకోను కూడా. కానీ మీరైతే ఇంతగా అడుగుతున్నారు, ప్లీజ్ ప్లీజ్ అంటూనే ఉన్నారు కాబట్టి నేనైతే తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు నెంబర్ చెప్పాలి కాబట్టి మీరైతే కాసేపు కళ్ళు మూసుకోండి, ఎందుకంటే నా నెంబర్ మీకు తెలియకూడదు కదా. 9585 వద్దులేండి, మీకైతే తర్వాత చెప్తాను సరేనా? A few moments later. ఓకే ఫ్రెండ్స్, నాకైతే అమ్మాయి అయితే ఫోన్ పే చేసి వెళ్ళిపోయింది. కానీ ఎంత ఫోన్ పే చేసిందో తెలుసా? అదీ కాకుండా నాకైతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసింది, నాకైతే 15 lakh rupees అయితే ఫోన్ పే చేసింది. వామ్మో, నేనైతే అస్సలు నమ్మలేకపోయింది తెలుసా, అంత డబ్బు చేసిందంటే. కానీ ఏదో ఒక విధంగా నమ్మాల్సి వచ్చింది. కానీ నాకైతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ డిఫరెంట్గా చేసిందిలేండి, అందుకే నాకైతే ఇంత డబ్బు అయితే వచ్చింది. ఓకే, ఈ డబ్బుతో అయితే మనమైతే అప్గ్రేడ్ చేద్దాం. 1 2 3 లెట్స్ గో. ఓకే వామ్మో, ఇదేంటబ్బా ఈ ఫ్లాష్ ఎలా ఉన్నాడు?
ఓకే ఓకే, ఈ ఫ్లాష్ అయితే మనం ఒక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. నాకైతే చాలా అంటే చాలా బాగుతుంది, ఎందుకంటే మన ఫ్లాష్ గార్డ్ ఇంతకు ముందు అయితే చెప్పాడు బ్లాక్ ఫ్లాష్ వచ్చినట్లయితే మనమైతే ఒక టెలిపోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలంట. టెలిపోర్ట్ అంటే సంథింగ్ ఏదో అన్నాడు, మరి టెలిపోర్ట్ అనుకుంటా సేమ్ అదే విధంగా ఉంటుంది అన్నాడు. ఆ టెలిపోర్ట్ వచ్చేసరికి మన లాస్ ఎంట్రస్లో చాలా అంటే చాలా ఎత్తైన కొండ దగ్గర అయితే ఉంటుంది అన్నాడు. అందులోకి వెళ్ళినట్లయితే మనకైతే ఒక పెద్ద సూట్ అయితే వస్తుందంట, అదే లాస్ట్ సూట్ అంట. పెద్దదంటే అంత పెద్దదేం రాదులేండి, అందులో అయితే చాలా అంటే చాలా ఎక్కువ పవర్స్ అయితే ఉంటాయంట, ఆ సూట్ అయితే వస్తుందంట. కానీ ఆ సూట్ ఎలా ఉంటుందో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మనమే డైరెక్ట్గా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. కానీ నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే అటువంటి సూట్ అయితే చూడడం ఫస్ట్ టైం. ఈ సూట్ అయితే నేను ఒకసారి చూశాను, అది కూడా కళ్ళోలేండి, డైరెక్ట్గా చూడలేదు. కళ్ళో అయితే సేమ్ ఇటువంటి సూటే నాకు కళ వచ్చింది, కానీ డైరెక్ట్గా ఇదే చూడడం. కానీ ఏమన్నా ఉంది కదా సూట్ అయితే చూడడానికి, దీంతో కూడా మనమైతే చాలా అంటే చాలా గట్టిగా కొట్టచ్చు. కానీ ప్రస్తుతానికి మనమైతే ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఎలా అయినా కొట్టాలి. అదంతా తెలిసిన విషయమే లేదు బాబు, కొట్టాలని చెప్పేసి మళ్ళీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, అంతా తెలిసిన విషయమే. లేట్ చేయకుండా నువ్వైతే ఫాస్ట్ గా టెలిపోర్ట్ లోకి వెళ్ళిపోయి సూట్ మార్చు ఫాస్ట్ గా. రే సించా, నువ్వు లైన్ లోనే ఉన్నావా? వామ్మో, ఇందాక నుంచి లైన్లో ఉండి నువ్వు మాట్లాడకుండా ఉన్నావా? నాకైతే నమ్ముద్ది కావట్లేదు రా బాబు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. కానీ ఏంటబ్బా వీడి పవర్ ఎంత దారుణంగా ఉంది. సారీ సారీ, పవర్ అనుకుంటా, పవర్ అని చెప్పేసి అన్నాను. ఓకే ఇదే అనుకుంటా టెలిపోర్టు. మనమైతే లేట్ చేయకుండా లోపలికైతే వెళ్దాం. కానీ ఏంటబ్బా చూడడానికి మరీ అంత దారుణంగా ఉంది. వామ్మో, ఇందులోకి వెళ్తే ఎటువంటిది వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అబ్బా. ఓకే ఓకే వెళ్ళిపోదామా. 1 2 3 లెట్స్ గో. ఏంటబ్బా ఏమొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు, ఏమొస్తుందో. అరే ఏంటబ్బా సూట్ ఇలా వచ్చింది, కానీ ఏంటబ్బా డైరెక్ట్గా వీళ్ళైతే నన్ను అటాక్ చేస్తున్నారు. వామ్మో ఇదేంటబ్బా, వీళ్ళు నన్ను కొట్టేస్తున్నారు ఆల్రెడీ. అది కాకుండా వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు, ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. కానీ ఏంటబ్బా వచ్చిన వెంటనే నన్ను అయితే కుమ్మి పడేస్తున్నారు అంతే. కానీ సూట్ మాత్రం ఒక రేంజ్లో ఉంది కదా, చూడడానికి మాత్రం సేమ్ గాడ్ టైప్లోనే ఉంది. వామ్మో ఈ సూట్తో కొట్టాలి. అరే ఏం షార్ట్ కొట్టాడబ్బా, వామ్మో ఏమన్నా షార్ట్ తగిలిందో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా గట్టిగా తగిలింది వాడికైతే. అంత పైనుంచి ఇలా వచ్చి అలా కొట్టాడనమాట. కానీ వీడికైతే చాలా అంటే చాలా పవర్స్ వచ్చాయి, అదే ఈ సూట్కి అయితే చాలా అంటే చాలా పవర్స్ వచ్చాయి. ఈ పవర్స్ అయితే చూడాలి ఎలా తగులుతాయి ఏంటని చెప్పేసి. వామ్మో 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 సుడిగొండను తిప్పేస్తున్నాడంతే. ఊరి నాయను ఇంత దారుణంగా తిప్పుతున్నాడా, ఇంకా చూడాలి ఇంకా పవర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పేసి. కానీ వాళ్ళైతే మొత్తం ముగ్గురు అయితే వచ్చారు, కానీ వాళ్ళ అసిస్టెంట్లు అనుకుంటా. ఇంకా సైతర్ ఒరిజినల్ గాడ్ అయితే అస్సలు రాలేదు, మన దగ్గర భయపడ్డాడు అనుకుంటా. ఓకే ఓకేలేండి. కానీ ఏంటబ్బా వీడిని కొడుతున్నప్పుడు ఇలా అవుతుంది. వామ్మో వామ్మో, అరే ఏంటబ్బా ఇంత దారుణంగా కొడుతున్నారు వీళ్ళైతే. కానీ ఎంత కొట్టినా కూడా మనమైతే ఎలా కొడతామో మీకు తెలిసిన విషయమే కదా. రే సించర్గా చూసావా వాళ్ళకి ఎలా తగులుతున్నాయి దెబ్బలు? అంతగడు బాబు, అందులో నువ్వు కొట్టినట్టు ఎక్కడా లేదు, వాళ్ళు నిన్ను కొట్టినట్లుంది అంతగడు బాబు. ఇంకా మంచి పవర్ ట్రై చేయు, చాలా అంటే చాలా గట్టిగా కొట్టాలి నువ్వు, ఎందుకంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ సూట్ కాబట్టి నువ్వైతే చాలా ఈజీగా కొట్టగల వాళ్ళని అయితే. ఓకే రే సించాన్, నువ్వు అంత మాట అన్నా కూడా నేను కొట్టకపోతే నా పరువు పోతుంది. రండ్రా చూసుకుందాం, రండ్రా. మీరు సైతర్ గాళ్ళు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, నా చేతుల్లో చావాల్సిందరే మీరు. రండి, ఎంత మంది వస్తారో రండి. మీరు ముగ్గురు కాకపోతే 100 మంది అయినా రండ్రా, ఒక్కనే వచ్చి చంపేస్తా. హే బాహుబలి డైలాగా, సారీ సారీ బాహుబలి డైలాగ్ అంటే ఏంటి, మగధీర డైలాగు. మగధీర డైలాగ్ కూడా వచ్చేస్తుంటాయి, ఎందుకంటే అది చాలా అంటే చాలా పవర్ఫుల్ డైలాగ్ కదా. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కొట్టేటప్పుడు మనకు వస్తూ ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి సరైన షాట్లు అయితే మనమైతే తగిలించాం, ఇంకా గట్టిగా తగిలిస్తానాగండి. వాడికైతే మామూలుగా తగలకూడదు. రారా రారా చూసుకున్నా రారా, నీకు ఇదే లాస్ట్ షాట్. ఓకే. అరే ఏంటబ్బా ఇది? అంతగడు బాబు అదేం కాదు, అది నువ్వే. కానీ పవర్ సెట్ వెళ్ళిపోయి సూట్ ఎట్ వెళ్ళిపోయి అని చెప్పేసి చూస్తున్నావు కదా, ఇక్కడ మన ఫ్లాష్ మామ ఆల్రెడీ తీసేసుకున్నాడు, మొత్తం పవర్స్ కంప్లీట్ అయిపోయాయి, ఇక లేట్ చేయకుండా నువ్వు ఇంటికి వచ్చేయచ్చు. అవునా? అరే కాసేపు ఆడుకునేవాడిని కదరా వాటితోనే. ఓకే ఓకేలే, చాలా అంటే చాలా బాగున్నాయి పవర్స్ అయితే. కానీ పాపం వీళ్ళనైతే వర్షంలో ఉంచేసి నేనైతే వెళ్ళిపోతున్నాను అన్న, తిరిగి వచ్చేసి ఇచ్చేస్తానులే అన్న. సారీ అన్న, ప్రస్తుతానికి నేనైతే అర్జెంటుగా వెళ్ళాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మీరైతే వీడియో అయితే చూసారు కదా, మామూలుగా కొట్టలేదు కదా, వాడిని అయితే చాలా అంటే చాలా దారుణంగా కొట్టాను. కానీ మీకైతే ఈ వీడియోలో ఏ పార్ట్ బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి, మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.